ఆర్ఆర్ఆర్ నుంచి కుమరం భీమ్ వచ్చేశాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టేజియస్ పాన్ ఇండియా ఫిలిం ఆర్ఆర్ఆర్. రౌద్రం, రణం, రుధిరం. బాహుబలి తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు ఈ చిత్రం. రంగస్థలం తర్వాత రామ్ చరణ్, అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. వీళ్ళిద్దరిని తెరపై చూసి చాలా రోజులైంది. ఇక ఈ కరోనా వల్ల ఈ ప్రాజెక్ట్ ఇంకా లేట్ అయింది. అభిమానులు ఈ సినిమా కోసం తమ హీరోల కోసం ఎంతో ఆతృతంగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ చేస్తున్నాడు, తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ చేస్తున్నాడు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది, కానీ కరోనా వల్ల ఆగిపోయింది. అయితే ఇప్పటికే ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజున ఈ సినిమా నుంచి అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ను ఈ సినిమా యూనిట్ ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఎన్టీఆర్ పుట్టినరోజున ఎన్టీఆర్ పాత్రను కూడా పరిచయం చేస్తారని అనుకున్నారు. ఇంతలో కరోనా రావడంతో ఎన్టీఆర్ని కొమరం భీమ్ పాత్రలో చూడడం లేట్ అయింది. నిన్న రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన ఒక చిన్న మోషన్ పోస్టర్ని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. కొమరం భీమ్గా నటిస్తున్న ఎన్టీఆర్కు సంబంధించిన టీజర్ను 22 అక్టోబర్ అంటే ఇవాళ కొమరం భీమ్ జయంతి సందర్భంగా ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నారని తెలిపాడు. నిన్న పోస్ట్ చేసిన మోషన్ పోస్టర్లో నీళ్లలోంచి కొమరం భీమ్ ఆయుధం తీస్తుండడం చూపించి ఇవాళ ఎన్టీఆర్ టీజర్ వస్తుందని చెప్పారు. దాంతో అభిమానులు ఎంతో ఆతృతగా ఈ టీజర్ కోసం ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి ఎన్టీఆర్ చర్యల మధ్య ట్విట్టర్లో ఆసక్తికరమైన చర్చ కూడా జరిగింది. బ్రదర్ తారక్, నీకోసమే ఒకటి విడుదల చేస్తున్నాను, కానీ నీలా కాకుండా సరైన సమయానికి నీ టీజర్ను విడుదల చేస్తానని చర్రీ అన్నాడు. నవ్వుతూ ఉన్న ఇమేజీలను పోస్ట్ చేశాడు. దీనికి తారక్ కూడా కౌంటర్ ఇచ్చాడు. బ్రో, నువ్వు ఓ విషయాన్ని గుర్తిస్తావని ఆశిస్తున్నాను. నువ్వు ఆల్రెడీ 5 నెలలు ఆలస్యం చేసావు. ఇప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగానే ఉండాలి, ఎందుకంటే ఇది జక్కనతో వ్యవహారం, ఏదైనా జరగవచ్చు అని చెప్పాడు. వీళ్ళ సంభాషణ చూసి అభిమానులు కూడా నవ్వుకున్నారు. అనుకున్నట్టుగానే వాళ్ళ 11 గంటలకి కొంచెం లేట్ అయినా 11:30కి ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్ చేస్తున్న కొమరం భీమ్ పాత్ర విడుదలైంది. ఇందులో ఎన్టీఆర్ని అద్భుతంగా చూపించారు. ముందు నుంచి ఎన్టీఆర్ని నీళ్లతో రామ్ చరణ్ని నిప్పుతో పోలిస్తూ చూపిస్తున్నాడు రాజమౌళి. దానికి తగ్గట్టే ఈ వీడియోలో కూడా ఎన్టీఆర్ని మొత్తం నీళ్లకు కనెక్ట్ చేసి చూపించారు. ఎన్టీఆర్ అద్భుతమైన నటనకి రామ్ చరణ్ గంభీరమైన గొంతును అందించాడు. ఈ టీజర్లో రామ్ చరణ్ కొమరం భీమ్ పాత్ర గురించి మాట్లాడుతూ, వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి, నిలబడితే సామ్రాజ్యాలు సాగిల పడతాయి, వాడి పొగరు ఎగిరే జెండా, వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండు టెండ, వాడు భూతల్లి చనుపాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ, నా తమ్ముడు గోండు బెబ్బలి కొమరం భీమని పవర్ఫుల్గా చెప్పాడు. ఈ టీజర్లో ఎన్టీఆర్ని చూసిన తర్వాత సినిమాపై అంచనాలను పెంచుతుంది. అభిమానుల్లో చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ని చూసిన ఆనందం కనబడుతుంది. రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే యూట్యూబ్ని షేక్ చేస్తుంది ఈ వీడియో. అభిమానులందరే కాక ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.